అనిల్ గారు, దీనికి ముందు ఒక వీడియోలో సెక్షన్ 80C కి సంబంధించిన డిడక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. అదే కాక ఇంకా ఎటువంటి సెక్షన్స్ ఉన్నాయి, మనం ఈ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఎటువంటి డిడక్షన్స్ ఉన్నాయంటారు? రైట్ అండి. ఎక్కువ సాలరీడ్ పర్సన్స్కి డిడక్షన్స్లో మెయిన్గా చూసుకోగలిగినట్లయితే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఇన్కమ్ స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఒకటి ఇస్తారండి. సో 50,000 అనేది స్ట్రైట్ అవే డిడక్షన్, మన గ్రాస్ టోటల్ ఇన్కమ్లో 50,000 అనేది స్ట్రైట్ అవే డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఏ సెక్షన్ కింద రాదు, స్టాండర్డ్ డిడక్షన్ కింద క్లెయిమ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ ట్యాక్స్ అండి. జనరల్గా పర్ మంత్ ఒక 200 అలా అలౌ చేస్తూ ఉంటారు ఎంప్లాయీకి. సో టోటల్గా పర్ ఇయర్ తీసుకున్నట్టయితే 2,400 వరకు ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ సోర్స్ ఆఫ్ అలవెన్స్ ఏంటంటే హౌస్ రెంట్ అలవెన్స్ అండి. ఈ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది కామన్గా ఎవరికైనా క్లెయిమ్ చేసుకోగలిగిన అంశమే. కాకపోతే దీంట్లో చిన్న టెక్నికల్ క్యాలిక్యులేషన్ ఉంది, దాన్ని కనుక జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే మనం హౌస్ రెంట్ అలవెన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన పే స్లిప్లో హెచ్ఆర్ఏ కాంపోనెంట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో దాన్నే హెచ్ఆర్ఏ గివెన్ అని మెన్షన్ చేస్తుంటారు. సో అది ఎగ్జాంపుల్కి ఒక 1,20,000 అనేది పే స్లిప్లో మన హెచ్ఆర్ఏ కాంపోనెంట్ అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 40% ఆఫ్ ది శాలరీ అన్నారు. సో ఒకవేళ మీరు మెట్రోపాలిటన్ సిటీస్లో కనుకుంటే 50% ఆఫ్ ది శాలరీ అన్నారు. సో ఇక్కడ శాలరీ అంటే బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఏదన్నా ఉంటే ఈ రెండింటిని కలుపుకొని శాలరీ కింద క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎగ్జాంపుల్కి 40% ఆఫ్ ది శాలరీ అంటే మీ బేసిక్ శాలరీ కనుక, ఓకే ఎగ్జాంపుల్కి ఒక 3,60,000 పర్ ఇయర్ కనుక బేసిక్ శాలరీ ఉంటే 40% ఆఫ్ ది శాలరీ వచ్చేసి 1,44,000 వస్తుంది. ఇందాక హెచ్ఆర్ఏ కాంపోనెంట్ 1,20,000 వచ్చింది. ఇప్పుడు 40% ఆఫ్ ది బేసిక్ శాలరీ తీసుకుంటే 1,44,000 వచ్చింది. ఇంకొక క్యాలిక్యులేషన్ ఏమి ఇచ్చారంటే, యాక్చువల్ హౌస్ రెంట్ అలవెన్స్ యాక్చువల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ ది శాలరీ అన్నారు. ఇది టెక్నికల్ క్యాలిక్యులేషన్ అండి, కొంచెం దీన్ని కాన్సన్ట్రేట్ చేసుకోగలిగితే. దీన్ని తీసేసుకుంటే జనరల్గా ఈ మూడు కాంపోనెంట్స్ని కనుక తీసుకొని ఇందుట్లో ఏది లోయర్గా ఉందో దాన్ని మనం హౌస్ రెంట్ అలవెన్స్గా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక కాంపోనెంట్. తర్వాత ఇంట్రెస్ట్, లైక్ హౌస్ రెంట్కి సంబంధించి 80GG అని ఇంకొక సెక్షన్ మనం డిడక్షన్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. సో ఇదేంటంటే, ఫర్ సపోజ్ మీరు ఎంప్లాయర్ ఈ కాబట్టి మీకు హెచ్ఆర్ఏ కాంపోనెంట్ అని ఎంప్లాయర్ నుంచి వస్తుంది. అదే నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, నాకు ఎటువంటి హెచ్ఆర్ఏ కాంపోనెంట్స్ రావు. సో అటువంటి వాళ్ళకి బెనిఫిషియల్ కోసం ఏం చేశారంటే 80GG అనే సెక్షన్ చెప్పారు. దీంట్లో ఇదేంటంటే పర్ మంత్ ఒక 5,000 వరకు క్లెయిమ్ చేసుకోండి, అంటే ఒక స్టాండర్డ్గా ఒక 60,000 అనేది మీకు 80GG సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక 80GG సెక్షన్ ఉంది, హెచ్ఆర్ఏ ఉంది, బోత్ ఒకేసారి కొంతమంది క్లెయిమ్ చేయాలంటే అది కాంట్రడిక్ట్ ఉంది. మీకు హెచ్ఆర్ఏ ఉంది కాబట్టి అది క్లెయిమ్ చేసుకోండి, మీకు హెచ్ఆర్ఏ లేదు కాబట్టి 80GG ఇస్తున్నారు. సో రెండు ఒకేసారి క్లెయిమ్ చేసుకోకూడదు. తర్వాత వచ్చే సెక్షన్స్ ఏంటంటే హౌస్ రెంట్, హోమ్ లోన్ సంబంధించి. హోమ్ లోన్ ఏదన్నా తీసుకొని కనుక మనము సెల్ఫ్ ఆక్యుపైడ్ కానీ రెంట్కి కానీ ఇచ్చినట్లయితే దాని మీద పే చేసిన ఇంట్రెస్ట్ పోర్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంతవరకు అంటే 2 lakhs వరకు హౌస్ లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. ఓకే. అదే 8 principal పోర్షన్ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లుగా 80C లో మనం ప్రిన్సిపల్ పోర్షన్ అనేది క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ దాని నుంచి వచ్చేసినట్లయితే 80D అండి. 80C తర్వాత వచ్చేది 80D. ఇది చాలామంది కామన్గా చూసుకునేది. 80D అంటే హెల్త్ ఇన్సూరెన్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా క్లెయిమ్ చేసుకోవాలి. దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి మనకి. దీంట్లో మన మీద చేసిన హెల్త్ ఇన్సూరెన్స్, మన పేరెంట్స్ మీద చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ రెండింటికి డిడక్షన్స్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఏజ్ క్రైటీరియా ప్రకారం లిమిటేషన్స్ అనేవి ఇచ్చారనమాట. ఫర్ సపోజ్ మనము లెస్ దాన్ 60 ఇయర్స్ రోజు ఉన్నాం, పేరెంట్స్ లెస్ దాన్ 60 ఇయర్స్, సీనియర్ సిటిజన్స్ కాదు, అప్పుడు మనకు ఒక 25,000, పేరెంట్స్కి ఒక 25,000, టోటల్ 50,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. రెండు సిచ్యువేషన్, మనం లెస్ దాన్ 60 ఇయర్స్ ఏజ్లో ఉన్నాం కాబట్టి పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయ్యారనుకుందాం. సో మనకి 25,000 కాబట్టి పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళకి 50,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనము సీనియర్ సిటిజనే, పేరెంట్స్ సీనియర్ సిటిజన్ అంటే మనకు ఒక 50,000, పేరెంట్స్కి ఒక 50,000, టోటల్ 1 lakh వరకు ఈ సెక్షన్ కింద మనం క్లెయిమ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది 80D సెక్షన్ కింద. తర్వాత 80DD అనేది ఇంకో సెక్షన్ స్పెసిఫై చేశారండి. 80DD అంటే మన కింద ఎవరైనా డిపెండెంట్ ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళు డిజేబిలిటీతో సఫర్ అవుతున్నారు,
మన మన డిపెండెంట్స్ మన రిలేటివ్స్ ఎవరన్నా మనం వాళ్ళ మెడికల్ ఎక్స్పెండిచర్ మనం భరిస్తున్నాం అనుకోండి, డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ది డిజేబిలిటీ మనకి ఎగ్జెంప్షన్ డిడక్షన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి సివియారిటీ అనేది మన డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు, ఏదన్నా ఇప్పుడు అంగవైకల్యం ఏదైనా ఉందనుకో 40% 60% పార్షియల్ డిజేబిలిటీ అని, 70% డిజేబిలిటీ అని, కంటి చూపు కనపడట్లేదు అనుకోండి, సో వాళ్ళు మన ఖర్చులతోటి వాళ్ళకి చూపిస్తాం అనుకోండి, అప్పుడు కూడా డిడక్షన్ అది క్లెయిమ్ చేసుకోవచ్చు. 40-80% డిజేబిలిటీ కనుక ఉన్నట్లయితే వాళ్ళు 75,000 వరకు డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మోర్ దాన్ 80% ఉందనుకోండి 1,25,000 అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా చాలామంది బెనిఫిషియల్, చాలా జనరల్గా జరిగే డిపెండెంట్స్ ఎవరన్నా మెడికల్ ఎక్స్పెండిచర్కి మనం పెట్టేది ఎక్స్పెండిచర్, సో దాన్ని కూడా మనం డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకోటి లేటెస్ట్గా వచ్చిన సెక్షన్ ఏంటంటే 80EEB. సెక్షన్ నెంబర్స్ మర్చిపోండి, అసలు దీని కంటెంట్ ఏంటో చెప్తాను బేసిక్గా. సో చాలామంది ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉన్నారు, సో కార్స్ కానీ టూ వీలర్స్ కానీ. ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్ చేస్తే, లోన్ తీసుకొని కనుక మనం ఎలక్ట్రిక్ వెహికల్ కనుక పర్చేస్ చేస్తే, ఆ లోన్ మీద పే చేసిన ఇంట్రెస్ట్ అనేది మనం డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంతవరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే up to 1.5 lakhs వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. సో ఇది లోన్ అమౌంట్ కాదు, లోన్ మీద పే చేసే ఇంట్రెస్ట్ పోర్షన్, అది ఓన్లీ ఫర్ పర్పస్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. నెక్స్ట్ 80TTBTTA, ఇది కామన్గా యూజ్ చేసే సెక్షన్ అండి. ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ కోసం. ఓకే, సో జనరల్గా మనం సేవింగ్స్ అకౌంట్ మీద, ఒకవేళ నేను సీనియర్ సిటిజన్ కాదు, సేవింగ్స్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి, up to 10,000 వరకు నేను డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను సీనియర్ సిటిజన్ అనుకోండి, నాకు వచ్చిన సేవింగ్స్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి, సేవింగ్స్ అకౌంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, లేదన్నా పోస్ట్ ఆఫీసెస్ కావచ్చు, వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ up to 50,000 వరకు నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది సేవింగ్స్ అకౌంటు కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కాదు. సో ఇది జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్నే మనకి ఇక్కడ డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. సో అదర్ సెక్షన్స్ ఉన్నాయి, కానీ నేను ఒక బ్రీఫ్గా కామన్గా మనం క్లెయిమ్ చేసుకోవడానికి స్కోప్ ఉన్న సెక్షన్స్ని డిస్కస్ చేశాను. సో ఈ సెక్షన్స్ని మనం కామన్గా మన ఐటీఆర్ ఫైలింగ్లో ప్రాపర్గా కనుక మనం క్లెయిమ్ చేసుకోగలిగినట్లయితే, మనకి up to 12 lakhs వరకు సాలరీ ఉన్నా మనము 0 tax ఫైలింగ్ తోటి మనము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. మనం 5 lakhs వరకు సాలరీ ఉంటే, ఎగ్జామ్ వాళ్ళకి ఇన్కమ్ ఏదైనా ఉంటే 87A రిబేట్ అనేది మనకి వెసులుబాటు కల్పించారు. 5 lakhs వరకు ఉంటే 12,500 అనేది మనం ట్యాక్స్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. దాన్ని 87A రిబేట్లో మనకి డిపార్ట్మెంట్ అనేది వేవ్ ఆఫ్ చేస్తుంది. సో up to 5 lakhs వరకు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. సో ఈ డిడక్షన్స్ మనం కనుక దీంట్లో కనుక వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేసుకున్నట్లయితే, 12 ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఒక 15 lakhs వరకు మనకి సాలరీ ఉన్నా మనం ఎటువంటి ట్యాక్స్ పేమెంట్ చేయకుండా మనం ట్యాక్స్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. కానీ ఈ వెసులుబాటు ఉంది కదా అని చెప్పేసి మనం క్లెయిమ్ చేయకూడదు. ప్రతి ఇన్వెస్ట్మెంట్కి సేవింగ్ లైక్ ఎవిడెన్స్ ప్రూఫ్ అనేది మనం పెట్టుకోవాలి. కంపల్సరీగా ఎక్కడైనా డౌట్ వస్తే డిపార్ట్మెంట్కి మన ఎవిడెన్స్ అనేది చూపించగలిగి ఉండాలి. సో జాగ్రత్తగా డిడక్షన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు ఎవిడెన్సెస్తో క్లెయిమ్ చేసుకోండి. ప్రాపర్గా ఏదైనా రీఫండ్ రావాలంటే రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి కామన్గా జరిగే డిడక్షన్స్ అండ్ ఎగ్జెంప్షన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎటువంటి సెక్షన్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్ నుంచి మనం ఏ విధంగా ఈ డిడక్షన్స్ని పొందవచ్చు అనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే.